वेलकम टू रवींद्र रेड्डी चैनल वीडियो मनम व्यवसाय विप्लवाल अग्रिकल्चर रेवल्यूशन्स अग्रिकल्चर रेवल्यूशन्स मोदटिगा ग्रीन रेवल्यूशन एक प्रामुख्यता एमिटी अंटे वरी गोधुम मक्कजोन्न मरियु జొన్న యొక్క ఉత్పత్తులను పెంచడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. రెండవది వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పాలు పాల పదార్థాల యొక్క ఉత్పత్తులను పెంచడం. అండ్ థర్డ్ వన్ ఎల్లో రెవల్యూషన్ అంటే పసుపు రెవల్యూషన్, పసుపు విప్లవం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం నూనె గింజల ఉత్పత్తులు మరియు మెట్ట ప్రాంతాల అభివృద్ధి. నాలుగోది బ్లూ రెవల్యూషన్, నీలి విప్లవం. ఇది చేప మరియు సముద్ర యొక్క ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశం. అండ్ ఫిఫ్త్ వన్ పింక్ రెవల్యూషన్, గులాబీ విప్లవం అంటారు తెలుగులో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఔషధాల తయారీ మరియు రొయ్యల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం. అండ్ సిక్స్త్ వన్ గ్రే రెవల్యూషన్, బూడిద విప్లవం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎరువుల ఉత్పత్తి. సెవెంత్ వన్ వైలెట్ రెవల్యూషన్ అంటే ఊదారంగు విప్లవం. వైలెట్ అంటే ఊదారంగు, ఊదా విప్లవం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఉన్ని మరియు ఉన్ని వస్తువుల యొక్క ఉత్పత్తిని అభివృద్ధి చేయడం. అండ్ ఎయిత్ వన్ బ్రౌన్ రెవల్యూషన్, గోధుమ విప్లవం. ఈ గోధుమ విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం తోలు మరియు కోకో ఉత్పత్తులను అభివృద్ధి చేయటం. అయితే ప్రపంచంలో తోలు వస్తువుల యొక్క ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అండ్ నైన్త్ వన్ బ్లాక్ రెవల్యూషన్ కృష్ణ విప్లవం. కృష్ణ విప్లవం యొక్క ముడి చమురు మరియు ఇంధన ఉత్పత్తులను అభివృద్ధి చేయటం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముడి చమురు మరియు ఇంధన వనరుల ఉత్పత్తిని అభివృద్ధి చేయటం. అండ్ టెన్త్ వన్ రెడ్ రెవల్యూషన్, ఎరుపు విప్లవం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మాంసం మరియు టమోటా ఉత్పత్తులను అభివృద్ధి చేయటం. అండ్ లెవెన్త్ వన్ సిల్వర్ రెవల్యూషన్. ఈ సిల్వర్ రెవల్యూషన్ ముఖ్య ఉద్దేశం వెండి విప్లవం అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గుడ్లు మరియు కోళ్ళ పరిశ్రమల యొక్క అభివృద్ధి చేయటం. అండ్ ట్వెల్త్ వన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. మనం లెవెన్త్ వన్ చెప్పుకున్నది సిల్వర్ రెవల్యూషన్, వెండి విప్లవం. ట్వెల్త్ వన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, అది వెండి విప్లవం. ఇది వెండి పీచు విప్లవం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పత్తి మరియు కాటన్ ఉత్పత్తులను, జ్యూట్ యొక్క ఉత్పత్తులను అభివృద్ధి చేయటం. థర్టీన్త్ వన్ గోల్డెన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం, బంగారు విప్లవం యొక్క మెయిన్ ఉద్దేశం యాపిల్ మరియు పండ్లు మరియు తేనె యొక్క ఉత్పత్తిని అభివృద్ధి చేయటం. అండ్ ఫోర్టీన్త్ వన్ రౌండ్ రెవల్యూషన్ ప్రధాన ఉద్దేశం ఆవులు మరియు బంగాళాదుంపల యొక్క ఉత్పత్తిని అభివృద్ధి చేయటం. అండ్ ఫిఫ్టీన్త్ వన్ ఆరెంజ్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం నిమ్మ మరియు నిమ్మ జాతుల యొక్క అభివృద్ధి చేయటం మరియు వాటి జాతులను ఇంప్రూవ్ చేయటం. సిక్స్టీన్త్ వన్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం జనపనార యొక్క ఉత్పత్తులను అభివృద్ధి చేయటం. అండ్ సెవెంటీన్త్ వన్ రెయిన్బో రెవల్యూషన్, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఆహారపు గొలుసు మరియు ఆహార పదార్థాలను
అభివృద్ధి చేయటం. అండ్ 18th వన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, దీన్నే సస్య విప్లవం అని కూడా అంటాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తులని రెట్టింపు చేయటం. ఆహార ధాన్యాల ఉత్పత్తులను రెట్టింపు చేయటం మనం ఇప్పటివరకు ప్రధానంగా 18 రెవల్యూషన్స్ గురించి చెప్పుకున్నాం. టోటల్గా 18 రెవల్యూషన్స్ చెప్పుకున్నాం. వీటి నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆర్ఆర్బి కానీ అంటే ఎన్టీపీసి, గ్రూప్ డి, టెట్, డిఎస్సి, గ్రూప్ 1 and 2 వీటన్నింటిలో కూడా ఖచ్చితంగా ఈ జనరల్ సైన్స్ నుంచి కంపల్సరీ ఈ రెవల్యూషన్స్లో 1 మార్క్కి ఇవ్వటం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.